తెలుగుదేశం పార్టీ నాయకులు 13వ డివిజన్లో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున హెచ్చరించారు. డివిజన్లో కాలువ ఆక్రమణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని అదనపు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నాగార్జున మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నేతలు 13వ డివిజన్లో పార్కు స్థలంలో అక్రమ కట్టడం జరపడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందన్న నెపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. డివిజన్లో అభివృద్ధి జరిగింది అంటే అది వైసీపీతోనే సాధ్యపడిందన్నారు. డివిజన్లో పెండింగ్ లో ఉన్న పార్క్ నిర్మాణ పనులను పూర్తి చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. గత వారం రోజులుగా నెల్లూరు నగరానికి సంబంధించి 13 డివిజన్ బాలాజీనగర్లోని హెచ్బి గ్యాస్ గోడౌన్ ప్రాంతంలో ఒక వారం రోజులుగా ఏదైతే తెలుగుదేశం నాయకులు ఒక హైరైజ్ షాప్కు అక్రమ కట్టడాన్ని నిరసిస్తూ మేము దాన్ని అడ్డుకోవడం జరిగిందో, ఆ యొక్క అక్రమ కట్టడాన్ని మేము ఆపేమన్న ఉద్దేశంతో స్థానికులు వాళ్ళ మీద పూర్తి వ్యతిరేకంతో తిరగబడేసరికి ఆ టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వడానికి ఈరోజు కొత్తగా 10 సంవత్సరాల ముందు వీళ్ళ ప్రభుత్వం 2014-2019లో ఏదైతే ఒక కాలువ ఆక్రమణకు గురయ్యి వీళ్ళు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి ఏదైతే మిగిలిన స్థలాన్ని వీళ్ళకి సంబంధించిన కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుని అమ్ముకుని ఆ కాలువని పూర్తిగా వాడుకలు లేకుండా చేశారో, ఆ కాలువకు సంబంధించి 607 సర్వే అనే ఒక టాపిక్ని తీసుకొచ్చి ఆ కాలువ సర్వేని ఆ కాలువను ఓపెన్ చేయాలని చెప్పి కమిషనర్ గారికి గత 2 రోజుల ముందు టీడీపీ నాయకులతో 13 డివిజన్లో టీడీపీ నాయకులతో కలిసి ఉచి భువనేశ్వర ప్రసాద్ అనే ఒక అరువు తెచ్చుకున్న నాయకుడు ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను అతన్నే ఒక సూటిగా ఉచి భువనేశ్వర ప్రసాద్ అని సూటిగా ఒకటే అడతా ఉన్నా. ఈ అక్రమ కట్టడాన్ని అడ్డుకునేంత వరకు కూడా నీకు 607 సర్వే నెంబర్ గుర్తు రాలేదు ప్రసాద్ గారు అని అడతా ఉన్నా. నేను నీ అక్రమ కట్టడాన్ని నీ షాప్ అక్రమ కట్టడాన్ని ఆపేనని ఉద్దేశంతో కేవలం నీ స్వార్థం కోసం నీకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో నీ మీద వ్యతిరేకత జనాలు ఎక్కడ తిరగబడతారనే ఉద్దేశంతో ఈరోజు గ్యాస్ గోడౌన్ దగ్గర నుంచి 607 సర్వే నెంబర్ని తీయమని చెప్పి నువ్వు అడుగుతా ఉండవు. నేను కమిషనర్ గారికి కూడా ఇప్పుడు మేము అదే 607 సర్వే నెంబర్ ప్రకారం ఆ కాలం సంబంధించి మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 607 సర్వే నెంబర్ గ్యాస్ గోడౌన్ దగ్గర నుంచే కాదు, దాదాపు బ్యాంక్ కాలనీ నుంచి కూడా ఆ సర్వే నెంబర్ షార్ట్ అవుతుంది. అందుకని 607 సర్వే నెంబర్ సంబంధించి కాలువ ఎంత ఎక్కడి నుంచి మొదలవుతుందో అక్కడ వరకు కూడా ఆ కాలువ ఎంత ఉంటే అంత పార్షియల్గా కాకుండా పార్షియాలిటీ లేకుండా దాన్ని క్లియర్గా సర్వే చేయించి ఖచ్చితంగా హద్దులు నిర్ణయించి ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత ద్వారైనా సరే చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరడం జరిగింది. నేను ఒకటే ఈ సూటిగా ఈ ఉచి భువనేశ్వర ప్రసాద్ అనే ఒక ఈ దేశకి నేతని నేను ఒక మాట క్లియర్గా అడుగుతా ఉండా. అయ్యా ఉచి భువనేశ్వర ప్రసాద్, నిన్న నీతో పాటు ఒక వ్యక్తి కూటమి పార్టీలో ఉన్న ఒక పార్టీ ఇన్ఛార్జు వాయిస్తూ ఉన్నాడు నా పైన, ఏమి మేము 607 సర్వే నెంబర్ మేమేదో ఆక్రమించుకున్నాము వైసీపీ వాళ్ళు మా నాయకులు ఏదో మాట్లాడారని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నేను క్లియర్గా నీకు ఒకటే అడుగుతున్నా, నిన్న ఎవరైతే మాట్లాడాడో ఆ వ్యక్తికి సంబంధించి ఆయన బంధువులు కలిసి ఇదే మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో నా డివిజన్లోనే దాదాపు 5 ఎకరాల 93 సెంట్లు వేణుగోపాల స్వామి గుడికి సంబంధించి దాదాపు 200 కోట్లు విలువ చేసే భూములను ఆక్రమించుకొని వీళ్ళు బంధువులు ఇల్లు కట్టుకున్నారు. అది అక్రమం అని తేల్చి కోర్టు కూడా దాన్ని ఖాళీ చేయమని ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. 5 నెలల నుంచి కనీసం నీకు ఆ ఆక్రమణ గురించి వాళ్ళని ఖాళీ చేయించాలని ఆలోచన నీకు ఎందుకు రాదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే పక్కన వాళ్ళు ఏంటంటే నీకు ఏదో దాంట్లో ఏదో వాట ఇస్తున్నారు అన్నారు ఏదో చెప్తా ఉన్నారు, అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. కానీ ముందు నీకు చిత్తశుద్ధి అనేది ఉంటే ఆ వేణుగోపాల స్వామి భూమికి సంబంధించిన భూమి ఏదైతే ఉందో దానిలో ఉన్న ఆక్రమణ గురి ఏదైతే ఉన్నాయో అవి ఖాళీ చేయించి ఈ 607 సర్వే నెంబర్ కూడా పూర్తిగా విచారణ చేయించు. నేను క్లియర్గా కూడా చెప్తున్నా, 2014-2019లో మీ ఇష్టానుసారం మీరు పర్మిషన్ ఇచ్చేసి అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చి మిగిలిన స్థలాలు మీరు ఆక్రమించుకొని చిన్న చిత్తుకు ఏదో రూపాయి తక్కువ వస్తున్న ఉద్దేశంతో కొంతమంది మధ్యతరగతి కుటుంబాలు ఏదో కొన్నారో వాళ్ళని ఈరోజు రోడ్ల మీద పడేసే పరిస్థితి ఈరోజు మీరు తీసుకొస్తా ఉన్నారు. 10 సంవత్సరాలుగా వాడుకలు లేని కాలువని మీ ప్రభుత్వం హయాంలో పూడుకుపోయిన కాలువని మళ్ళీ ఈరోజు తెరపైకి తీసుకొచ్చి అక్కడ జనాల్లో మీకు ఎవరైతే కొంతమంది ఓట్లు లేదో ఆ కక్షతో వాళ్ళల్లో ఒక ఆందోళనని క్రియేట్ చేసే కార్యక్రమాన్ని మీరు చేపడతా ఉన్నారు. ఇదే ఉచి భువనేశ్వర ప్రసాద్ మాటకు వస్తే మా మంత్రి గారు నేను ఏదో అన్నానని మా మంత్రి గారు నేనేదో విమర్శించానని ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రీ పొంగూరు నారాయణ గారు మంత్రి రాష్ట్రానికి మంత్రి కాకుండా ముందు కూడా సిటీలో ఉన్న 28 డివిజన్కి ఆయన ఒక ఎమ్మెల్యే, 28 డివిజన్లో ఒక డివిజన్కి నేను ఒక కార్పొరేటర్ని, నా డివిజన్లో ఒక సమస్య వస్తే స్థానిక కార్పొరేటర్గా నేను మాట్లాడక ఎవరు మాట్లాడతారు. నేను ఆ రోజు ఏదైతే ప్రెస్ మీట్లో పెట్టి ఆరోపణలు చేశానో ఆ ఆరోపణలు ఈరోజు కూడా నేను కట్టుబడే ఉన్నా. మేము మా ప్రభుత్వ హయాంలో మా మంత్రి అనిల్ కుమార్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు 1.5 కోట్ల వ్యయంతో 3 పార్కులు శంకుస్థాపన చేసి 2 పార్కులు 70% పైగా పనులు పూర్తి చేస్తే అవి మిగతా పనులు పూర్తి చేసి వాడుకలు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే ప్రకారం మీరు చేయండి ఆయన అంటే దానికి మాట్లాడరు. సాక్షాత్ మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఆయన హాస్పిటల్ సంబంధించి నా డివిజన్లో ఉన్న పాతమెట్ట పనులకు సంబంధించి 6 మంది
చిన్నా చితక పేదవాళ్ళను, నలుగురు ఆడపిల్లకలు, ఇద్దరు మగవాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఓట్లు వెళ్ళదని ఒకే ఒక అనుమానంతో చిన్నా చితక 10-12 వేలు సంపాదించిన ఉద్యోగుల మీద అంత పెద్ద స్థాయిలో ఉన్న మంత్రి గారు వాళ్ళని ఉద్యోగంలో తీసేసి వాళ్ళని కడుపు మీద కొట్టి రోడ్లు పడేస్తే కడుపు మనతో స్థానిక కార్పొరేటర్ నేను ప్రశ్నించాను. అది తప్ప నేను ఈ రోజు కూడా అదే మాట్లాడుతూ ఉన్నా. కమిషనర్ గారికి సంబంధించి, సారీ మంత్రి గారికి సంబంధించి ఒక పెద్ద మనిషి నేనే మాట్లాడా ఆ ఉద్యోగులు తీబాకండి అని చెప్పి స్వయంగా నేనే ఫోన్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నానా, వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగస్తులనా, దయచేసి వాళ్ళు జోలు పోబాకండినా, ఏదైనా రాజకీయంగా ఉంటే నన్ను ఇబ్బంది పడి నన్ను ఎదుర్కొండు కానీ వాళ్ళు కడుపు మీద కొట్టబాకండినా అని చెప్పి చెప్తే ఆయన మాట ఇచ్చినట్టే ఇచ్చి కరెక్ట్గా ఒక 4 రోజులు తప్ప వాళ్ళు తీసుకుని రోడ్లు వేసాడు. అది అడగడం తప్ప, అది అడిగితే నా మీద రకరకాలుగా మాట్లాడిస్తూ ఉంటారు. ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, ముఖ్యంగా ఈ ఉచ్చిభువనేశ్వర ప్రసాద్తో 2 రోజుల ముందు ఎవరైతే వచ్చారో ఆ వచ్చిన వాళ్ళు ఒక వ్యక్తి ఆ రోజు నాతో మాట్లాడాడు. మాకు పేర్లు చెప్పొద్దులన్నా, పేర్లు అడగ దయచేసి. వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు వాళ్ళలో ఒక అతను నాతో మాట్లాడి, ఉచి భువనేశ్వర ప్రసాద్ మీరు ఈ విధంగా మాట్లాడారు, ఆయన హట్ట ఏడు మమ్మల్ని మా డివిజన్ నుంచి మమ్మల్ని రా అని చెప్పి కమిషనర్ గారు తీసుకొచ్చాడు, దయచేసి ఏదైనా కానీ రాజకీయంగా తీసుకుని ఆగన్నా ఎవరితో కూడా మా వ్యక్తిగతం మాకు లేదంటే నేను ఆయన అదే చెప్తున్నా, అతనితోనే కాదు నాకు ఎవరితో కూడా రాజకీయంగానే తప్ప నేను ఎవరితో కూడా వ్యక్తిగతంగా విభజించే పరిస్థితిలో లేను. కేవలం ఈ ఉచి భువనేశ్వర ప్రసాద్ అనే అతనికి ఎంత పబ్లిసిటీ ఇప్పించిన దానికి కేవలం పేపర్లో కనబడాలా వీడియోలో కనబడాలనే ఒక పబ్లిసిటీ పిచ్చితో ఆయన ఈ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాడు. అతని పబ్లిసిటీ పిచ్చి అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా. రీసెంట్గా మనకు నెల్లూరు జిల్లాలో వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడితే కార్పొరేట్ సిబ్బంది మొత్తం ఒక పక్క నుంచి ఆ వరద సహాయ చర్యలు చేసుకుంటూ వస్తూ ఉంటే ఈయన గొడుగు వేసుకొని రెయిన్ కోట్ వేసి అందంగా రెడీ అయిన హైవే మీద ఒక 2 ఫోటోలు తీసుకుని అవి ఫేస్బుక్లో ఈ మనుషుల ద్వారా పెట్టిస్తాడు. పెట్టించి వరద సహాయ చర్యలు పాల్గొన్న ఉచి భువనేశ్వర ప్రసాద్ గారు అని చెప్పి ట్యాగ్ లైన్లో పీపుల్స్ కార్పొరేటర్ అని పెట్టుకుంటాడు. ఈయన 2014లో కార్పొరేట్ గెలిచిన ఈయన 2024లో పీపుల్స్ కార్పొరేట్ ఎట్టాడు, అయ్యాను సపరేట్గా ఎలక్షన్స్ పెట్టారా, ఆ ఒక్కటి చాలదని ఈ యొక్క పబ్లిసిటీ పిచ్చి ఎట్లా ఉందని తెలియజేయడానికి అదొక్కటి సరిపోతుంది. సో ఆ పబ్లిసిటీ పిచ్చి మానుకొని అదేమనంటే మేము జిల్లా అధికార ప్రతినిధిని నేను ఎక్కడ పెడితే ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చు అని నీ ఇష్టప్రకారం మాట్లాడుతూ ఉండవు. నువ్వు విధంగా అంత పెద్ద నాయకుడు అయ్యి ఉంటే నీ డివిజన్లో మా పార్టీలు గెలిచిన ఒక వ్యక్తిని కార్పొరేటర్ని నీ పార్టీలకు ఎందుకు చేర్చుకుంటారు? నువ్వు ఒక అసమర్థుడు కాబట్టే కాదు నీ డివిజన్లో కార్పొరేటర్ని చేర్చుకున్నారు. అది గమనించుకొని నీ స్థాయి ఏందో, నీ రాజకీయ విలువలు ఏందో తెలుసుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా నీ రాజకీయాలు చేయని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇంకొకసారి మీరు ఇదే విధంగా ఆరోపణలు చేసుకుంటూ పోతామంటే మీరు మటుకు మా నాయకుల గురించి మాట్లాడచ్చు, మా ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడచ్చు. ఆయన పేరుని ఎక్కడైతే నీకు అధికారం ఉందని నువ్వు ఎక్కడైతే ఆక్రమణలు చేసావో అక్కడే ఒక టెంట్ వేసుకుని కుర్చీలు వేసుకుని ఆడ బహిరంగంగా ప్రెస్ మీట్ పెడతావు, మేము అది చేసాం ఇది చేసామని చెప్పి సిగ్గు లేకుండా అర్ధరాత్రి ఆక్రమణ గురి చేసడానికి చూసుకొని మేము ప్రతిఘటించేసరికి దాన్ని జెండా దిమ్మగా మార్చి విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ తగాదాలు పెట్టే కార్యక్రమం చేసింది. నువ్వు ఈరోజు మళ్ళీ పెద్ద మనుషులాగా ఈరోజు రాజకీయాలు చేయడానికి పెద్ద మనుషులకు ఒక హుందాతన రాజకీయాల గురించి నువ్వు మాట్లాడతావు? సిగ్గుంటే అట్లాంటి రాజకీయాలు మాని 10 మందికి ఉపయోగపడే రాజకీయాలు చేయాలని హితవు పలుకుతూ చంద్రశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు నీ స్థాయి ఏందో తెలుసుకోమని చెప్తా ఉన్నా. చంద్రశేఖర రెడ్డి గారి గురించి ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా, రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేనప్పుడే రెడ్ క్రాస్ అనే సొసైటీ ద్వారా ఎన్నో వేల మందికి నిరంతరం అనేక రకాల సేవా కార్యక్రమాలతో ఎటువంటి రాజకీయాలు ఇది పోకుండా 10 మందికి ఉపయోగపడే విధంగా చేసిన గొప్ప వ్యక్తి చంద్రశేఖర రెడ్డి గారు. అలాంటి పేరు ఆయన గురించి మాట్లాడడానికి నీకు అర్హత ఉంది మాజీ కార్పొరేటర్గా, స్థానిక ఎమ్మెల్యేగా నేను మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్గా నాకు అర్హత లేదా? ఇంకొకసారి ఇట్లాంటి భయాందోళన గురి చేసే స్టేట్మెంట్లు కానీ ఇటువంటి గొడవలు సృష్టించే కార్యక్రమాలు నువ్వు చేపట్టినా సరే నీకు ఇంతకంటే నేను ఖచ్చితంగా నీకు బలంగా బుద్ధి చెప్పే కార్యక్రమం మేము చేపడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు స్థానికంగా నా డివిజన్లో నా స్థానికంగా నాకు ఏ ఇబ్బంది వచ్చినా, స్థానిక ప్రజలు ఏ ఇబ్బంది పడుతున్నా వాళ్ళ తరఫున మేము నిరంతరం పోరాడుతూనే ఉంటాం, మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఒక క్లియర్ చెప్తాన్నా, 13 డివిజన్లో 2014-2019 ప్రతిపక్షం మేము, 2019-2024 అధికార పక్షం. ఈ 5 సంవత్సరాల్లో మేము ఎంత అభివృద్ధి చేసామో ఆ రోజు మా మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి సహాయ సహకారాలతో మేము ఎంత అభివృద్ధి చేసామో నేను చెప్పకర్లా. మీరు ఇదే మీడియా పోయేసి అక్కడ పోయేస్తే ఒక హాస్పిటల్, ఒక సబ్స్టేషన్, పార్కులు, స్కూలు ఇట్లా ఒకటి కాదు, ఆఖరికి మేము దేవుడికి కొలిచి అంబేద్కర్ గారి స్టాచ్యూతో సహా మా గవర్నమెంట్లోనే మేమే పెట్టాం తప్ప ఇట్లా చీప్గా బర్త్ సర్టిఫికెట్లను, డెత్ సర్టిఫికెట్లను ప్రతి దానికి కూడా రూపాయితో సహా నా సొంత డబ్బులు ఇచ్చి నేనే బర్త్ సర్టిఫికెట్ నేనే డెత్ సర్టిఫికెట్ సప్లై ఇచ్చిన తప్పితే ఎక్కడ కూడా ఒక్క పొరపాటు కూడా నా దగ్గర జరగల. అలా జరిగిందని ఒక స్థలం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్టు కానీ ఎవరైనా మీకు చెప్పినట్టు కానీ ఏదైనా జరిగితే నేను ఖచ్చితంగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్పి నా రాజకీయాల నుంచి పూర్తిగా నేను నిష్క్రమించుకుంటా. అది ఓకేనా? కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరా వడి పట్టుకుట్టు పెరుమాళ్ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్.
1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్, చెక్ స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాండ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.